హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అందరికీ నమస్కారము ఈరోజు మనం చెప్పుకునే మంచి మాట స్వయానికి మన పట్ల మనకు మన పైన మనకు దయాభావన అనేది ఉండాలి ఎందుకంటే మనలోని చెడు గుణాలు ఎదుటివారు చెప్తే వినము మనకు మనమే మార్చుకోవాలి అనే ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి అందుకని మనకు మన పైన భావన ఉండాలి మన పైన ఎప్పుడైతే మనం దయ చూపుకుంటామో అలాగే అప్పుడు ఎదుటివారి పైన కూడా మనం దయ చూపుకోగలుగుతాము అంటే చూపెట్టగలుగుతాము కనుక స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నాలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయి వాటి వల్ల నేను ఎంత బాధపడుతున్నాను అనేది ముందు స్వయాన్ని చూసుకోవాలి ఈరోజైతే నేను రాగి ముద్ద మునగాకు పప్పు కూర చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేస్తారని ఆశిస్తున్నాను ముందుగా పప్పు అంటే కందిపప్పు ఒక అరగంట ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి ఎనభై పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత అందులో మునగాకు వేసుకోవాలి బాగా కడిగి పిండేసి ఆ పప్పులో వేసుకోవాలండి తర్వాత పసుపు కొద్దిగా యాడ్ చేస్తున్నాను చూడండి కొద్దిగా మిరపొడి అంటే మిక్సీకి వేసిన మిరపొడి వేసు మిరపకాయలు మిక్సీకి వేసి పెట్టుకోవాలండి కచ్చాపచ్చగా వేసుకోవాలి నేను చూపిస్తాను కదా చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేయాలండి మిక్సీలో మిరపొడి వేసి పెట్టుకొని ఈ పప్పులో యాడ్ చేసుకోవాలండి మిరపొడి వేసాము అంటే అంటే మిషన్కి వేసిన మిరపొడి వేసాము అంటే టేస్ట్ అనేది మారుతుంది కనుక ఇలాగా మిక్సీకి వేసి పెట్టుకొని దాన్ని మనకు కావాల్సినంత కారాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి అలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మునగాకు పప్పు కలిపిన కాంబినేషను సంగటి అంటే రాగి ముద్దులోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు మీరే విధంగా చేస్తారో నా కామెంట్స్లో తెలియచేయండి సంతోషిస్తాను నేను కూడా మీ నుండి నేర్చుకుంటాను ఎలాగైతే మనకు ముందు అనుకున్నాం కదా మన పట్ల మనకు దయాభావన ఉండాలి అని కనుక స్వయానికి స్వయం పరిశీలించుకోవాలి ఎంత ఎప్పటికైనా మనం ఎదుటివారిపైన వేలు ఎత్తి చూపిస్తూ ఉంటాము మనలోని అవగుణాలు ఎన్ని ఉన్నాయి అనేది మన వైపు నాలుగు వేళ్ళు చూపిస్తూ ఉంటాయండి ఏలు పెట్టి ఎదుటివారికి చూపిస్తూ ఉన్నప్పుడు కనుక ఈ నాలుగు వేళ్ళ నాయకులో ఎన్ని అవగుణాలు ఉన్నాయి అనేది మనకు మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ చూడండి నేను మిక్సీకి వేసిన ఎండుమిర్చి పొడి వేస్తున్నాను మిషన్ పొడి అంటే మిరపొడి టేస్ట్ ఉండదండి అది ఒకలాంటి వాసన వస్తుంది కనుక నేను ఎప్పుడు మా మమ్మీ అంటే మా అమ్మ ఇలాగే నేర్పించారండి నాకు అది మీకు తెలియచేస్తున్నాను ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి పూర్తిగా కూర అయిపో వచ్చేసింది అంటే ముద్దలోకి ఇది బాగుంటుందండి అలాగే పోపు దినుసులు కూడా పోపు పెట్టి వేసేస్తున్నానండి ముందుగా ఆయిల్ కొంచెం అంటే రెండు మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం స్పూన్తో అండి మూడు స్పూన్లు వేసాను నేను ఆయిల్ రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలండి అందులో జీలకర్ర ఆవాలు కలిపి యాడ్ చేస్తున్నానండి ఇది ఇందులో పోపు వేగిన తర్వాత అందులో కలిపేసుకోవడమేనండి చాలా టేస్ట్గా ఉంటుందండి రాగి ముద్దులోకి మునగపప్పు మునగాకు కందిపప్పు కాంబినేషను చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చాలా టేస్టీగా వేడివేడిగా తిన్నామంటే చాలా రుచిగా కూడా ఉంటుందండి కనుక మనకు మనం ప్రశ్నించుకోవాలి ముందు మనం అనుకున్నట్లుగా నాలో ఏ అవగుణాలు ఉన్నాయో వాటిని తొలగించుకునే ప్రయత్నాన్ని నేనే చేయాలి ఎదుటివారు చెప్తే మనం వినం కదా మీరేం చెప్పేది ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్తూ ఉంటాం మనము కనుక మనకు మనమే మార్చుకోవాలి ఏదైనా కానీ కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి నాలో ఎదుటి ఎదుటివారిని బాధించే అవగుణాలు ఏ ఉన్నాయి నన్ను నేను బాధించుకునే అవగుణాలు ఎన్ని ఉన్నాయి అనేది మనము ప్రతిరోజు చూసుకోవాలి వాటిని పరివర్తన చేసుకోవడానికి ప్రయత్నాన్ని మనకు మనమే చేయాలి ఎందుకంటే ఎదుటివారు ఒకటి చెప్పామంటే మనం పది మాట్లాడుతూ ఉంటాం మనం చెప్పారు మనకు చెప్పారంటే మనం వినం కదా ఎక్కువ సార్లు వినము కనుక చెక్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ ఉండాలండి రాగి ముద్ద తయారైపోయింది అలాగే మునగాకు కందిపప్పు కూర కూడా తయారైపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ అండి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి